శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాసులు, ద్వాదశ రాసుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశిలోనే మీ కుజుడు శని ఉండడం తప్పు. అంటే జనరల్గా అంటే శని అనేవాడు మీకు మంచివాడు కాదు. కుంభరాశి వాళ్ళకి ఏ నడిచిన ప్రభావం జరుగుతుందని చెప్తాం మనం. శని పైగా మీకు కుంభరాశిలో ఉండడం వల్ల మూల త్రికోణంలో బలంగా ఉన్నాడు. కుజుడు శనిల కాంబినేషను అంత అద్భుతం మాత్రం కాదు. కుజుడు మాత్రం మారిపోతాడు కాబట్టి 17 తారీఖు నుంచి మారిపోతున్నాడు. అది ఇబ్బంది మారుతాడు కాబట్టి కుజుడు యొక్క ప్రభావం మనకు ఉండదు, మీకు ఉండదు. సో కుజశని కాంబినేషన్ వారు కాబట్టి చికాకులు, కోపము, మనస్పతులు, ఎప్పుడు చికాకు పడ్డము జరుగుతుంది. శని ప్రభావం ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం మాత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, జన కుంభరాశి వాడికి శని రాశిలో ఉన్నది మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుబలం బాగుంది కదా, గురుబలం బాగుంది, రాహుబలం బాగుంది కాబట్టి శని ప్రభావం ఉన్నా కూడా వాటిని అధిగమించి మీరు ఓవర్కమ్ అవ్వగలరు. తట్టుకునే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. ఎంతటి ఆటుపోట్లైనా, ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొనే శక్తి గురు ప్రభావం ఉంటుంది కాబట్టి వచ్చింది. ఇంకా మనం ద్వితీయ స్థానంకి వెళ్దాం. ద్వితీయ స్థానంలో ఎవరున్నారు? గురుడు ఉన్నాడు కదా, శుక్రుడు ఉన్నాడు. గురు శుక్రుల కాంబినేషన్ ఏంటి? రాజయోగం. సెకండ్ హౌస్లో ఉండడము, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండి పరమోచ్చులకు వెళ్ళబోతున్నాడు ఉండడము, ప్లస్ కుజుడు కూడా తోడవడం వలన, అంటే చంద్రమంగళ యోగం ఉండడము, గురుతో కలిసి శుక్రుడు యోగం ఉండడం వలన ఏమవుతుంది? ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి. అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటారు. తలవంతలంపుగా ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ధనం రావడానికి మీకు అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బంధువులు మీ ఇంటికి వస్తారు, చుట్టాలు, మీ తోబుట్టువులు, మీ పుత్ర సంతానం, మీ అందరూ ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. థర్డ్ భావం కూడా, సెకండ్ భావం చూస్తే, ఇంకా చూస్తే చక్కటి భోజనం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారండి సంవత్సరం పాటు. నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు సెకండ్ హౌస్లో ఎవరికైతే గురుడు ఉంటాడో, సెకండ్ హౌస్ని గురుడు చూడబడతాడో, వాళ్ళకి చక్కటి భోజనం వచ్చేది పర్ఫెక్ట్గా ఉంటాయని చదివాను. ఉంటాయి. కుటుంబంలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ బాగుంటాయి. ముఖ్యంగా కంఠధ్వని, మీ మాట ఉచ్చారణ, స్పష్టత, ఏం చెప్పాలనుకున్నారు చెప్పడం, నిజాయితీగా ఉండడం మీకు మీ లక్షణం. ఎందుకంటే సంగీత సాధన చేసే వాళ్ళకి, సినిమాల్లో పాటలు పాడే వాళ్ళకి, తర్వాత యాంకరింగ్ చేసేవాళ్ళు, వృత్తిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావడము, ధనం రావడము, ఫైనాన్షియల్గా నిలదొక్కడము బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా సంపాదించగల అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. మూడో భావంలో రవిరాహువులు మాటల, మూడో భావంలో రవిరాహువులు అద్భుతం కదండి. సప్తమాధిపతి మూడో భావన ఉండడం, రాహువులతో కలిసి ఉండడం గ్రేట్. పైగా రవి వచ్చేలా ఉన్నాడు, అంటే భర్త ద్వారా భార్య, భార్య ద్వారా భర్తకి అదృష్టం తోడవుతుంది. మూడో భావంలో రాహుండడం వలన ప్రయాణాలు అధికంగా ఉంటాయండి, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కూడా, అక్టోబర్ నవంబర్ అనుకుంటా, అక్టోబర్ వరకు కూడా మీ రాహు చాలా మంచి చేస్తాడు. మూడో భావన రాహు, రెండో భావన గురుడు, వీళ్ళందరే యోగకారకులు అవుతారు. ఒక్క రాహు ఉన్న చాలండి, అది ఎందుకంటే మేషరాశిలో అమృతత్వ యోగంలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మంచే చేస్తాడు, తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. అంటే ఏం చేస్తాడు? హుందాగా ఉంటారు, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, బుద్ధిబలాన్ని పెంచుతాడు. తర్వాత మీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఏ పని చేసినా సరే చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు, శుభవార్త వినేటి చేస్తాడు, భరోసా ఇస్తాడు మీకు చాలామందికి, అంతటి పరాక్రమవంతులుగా తయారు చేస్తాడు. పరాక్రమ స్థానం కదా, అదే సరే చాలామంది న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డెవలప్ అవ్వడం చాలా బాగుంటుంది. ఫోర్త్ హౌస్లో బుధాదిత్యోగం, రవి బుధుడు కాంబినేషన్ కదా, బుధుడు ఉన్నాడంటే ఫోర్త్ భావంలో మంచిగా చేస్తాడు, తప్ప చెడు చేయడు. ఏం చేస్తాడు? ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా తీసుకొస్తాడండి. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు బాగా చదువుకుంటుంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్లో సక్సెస్ కొట్టడము, ఎడ్యుకేషన్ రంగంలో బాగా అభివృద్ధి చేయడానికి బుధుడే కారకుడు అవుతాడు. మీ మదర్ గారు, కుంభరాశి వాళ్ళకి మదర్ గారి పరిస్థితి చాలా బాగుంది, బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి ఇబ్బంది పడుతున్న అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాడు. రవితో కలిసి బుధుడు కాబట్టి అయోగంలోనే ఉంటాడు. ముఖ్యంగా మీ ఇంటికి వాహన యోగం రాబోతోంది, గృహయోగం కలగబోతోంది మీకు.
అలాగే ఆభరణాలు కొనుక్కోబోతున్నారు. వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు కొనుక్కుంటారు. అంటే మీ ఇంటిని నీట్గా అలంకరణగా ఉంచుకోవడం మీకు ఇష్టం, శుచిగా ఉండడము, టేస్ట్లు అనుభవించడం మీ టేస్ట్లు అంటే ఇష్టం, రుచులు అది ఇష్టం, శుచిగా ఉండడం, రుచులు ఆస్వాదించడం మీకు ఇష్టం. అందుకని ఫోర్త్ భావం చాలా బాగుంది. సుఖపడే తత్వం ఇప్పుడు ఉంది. మీకు ఏళ్ళు నడిచిన ప్రభావము ఒక 2 నెలల పాటు మీ కుంభరాశిలో ఉంటాడు కాబట్టి శని అంతగా ఇబ్బంది పెట్టడు. కుంభరాశిలో శని యోగించడు తప్ప చెడు చేయడు. ఎందుకంటే మూల త్రికోణంలో బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి. ఇంకా పంచమ స్థానాధిపతి కూడా 3వ భావం 4వ భావం ఉండదు కదా, మంచిదే కదా. కేంద్రాధిపతి కోణాధిపతి చూడ కేంద్రంలో సుఖం మంచి చేస్తాడు. ఆ యోగం ఏం చేస్తాడు, పంచమ స్థానాన్ని బుద్ధిబలాన్ని పెంచుతాడు, చక్కటి సంతానాన్ని ఇస్తాడు. సంతానం ఉన్నవాడికి అభివృద్ధి కాలంగా చేస్తాడు. సంతానం బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. అంతేకాదండి, పంచమ స్థానంలో ఉన్నాడంటే ప్రేమగా ఉంటారు, ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి, జనాకర్షణ మీకు బాగుంటుంది. అందుకని కదా కుంభరాశి వాళ్ళకి జనాకర్షణ ఏంటంటే టీవీల్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో మీరు చెప్తుంటారు కదా, జనాకర్షణ పెరిగి మీరు నెమ్మదిగా నెమ్మదిగా డెవలప్ అయిపోతూ ఉంటారు మీరు కుంభరాశి వాళ్ళు. అలా అలా బ్రహ్మాండం జనాకర్షణ ఎక్కువ. అలాగే జనాకర్షణతో పాటు మీకు స్పోర్ట్స్ రంగం బాగా ఇష్టపడతారు. స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంతేకాదండి, మీ కళారంగంలో కళారంగం అంటే ఇష్టం. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, ప్రాసలతో మాట్లాడడం కానీ, ప్రాసలు రాయడం కానీ, నృత్య కళాకారులు ఉంటారు కదా, వాడికి మంచిగా డెవలప్మెంట్స్ అవుతారు, డెవలప్ అవుతారు. ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగా లాంగ్ రన్లో మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా ఆరోభావం చూద్దాం. ఆరోభావాధిపతి అనేటువంటి చంద్రుడు మీకు ఖచ్చితంగా బ్రహ్మాండంగా అష్టమంలో ఉన్నాడు. ఆరోభావతి అష్టమంలో ఉంటే యోగిస్తాడు కదా, పర్ఫెక్ట్గా యోగిస్తాడు. గురుదృష్టి ఉంది, అలాగే ఆరోభావానికి గురుదృష్టి ఉంది. ఫస్ట్ నేను చెప్పాలంటే రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీ వ్యాపార సంస్థలో డెవలప్ అవుతారు. తర్వాత ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి హెచ్ వన్ బీవీసా వాళ్ళకి సక్సెస్ కొడతారు. ఆరోభావం ఎక్కడ జరిపాలా, అందుకని రుణ సౌకర్యాలు కూడా దొరుకుతాయి. అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు, ఉన్నా కూడా తగ్గిపోతూనే ఉంటాయి. ఈ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, శని ప్రభావాలు ఉన్నాయి కదా, అది నెమ్మదిగా ఒక కొలిక్కు రావడానికి అవకాశం ఉంది. ఆరోభావాన్ని గురుడు చూడడం వల్ల అద్భుతమే. అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సప్తమ భావం చూద్దాం. సప్తమాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తారు తప్ప చేయడు. యోగంలో ఉన్నాడు కాబట్టి భార్య భర్తల విషయంలో సఖ్యత, అనురాగం, ఆప్యాయత బాగుంటుంది. ఇంక సప్తమ భావం కాబట్టి మీకు వ్యాపార సంస్థలో కూడా అద్భుతంగా ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ ఫోర్త్ భావంలో ఉన్నాడు. పైగా అష్టమ స్థానాన్ని గురుడు చూస్తాడు. ఇది గొప్ప అదృష్టం అండి. అష్టమస్థానంలో చంద్రుడు 13-14 తారీఖులో ఉన్నాడు. అష్టమస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే ధైర్యంగా నిర్భయంగా మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంటే ప్రాణ భయం లేదు, ప్రాణ సంకట లేనే లేదు, అనారోగ్య సమస్యలు అనేవి దగ్గర చేరవు. ఎందుకంటే సంవత్సరం పాటు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేవారు గురుడే. సో అష్టమస్థానం బ్రహ్మాండంగా ఉంది. పైగా మీకు ఆస్తిపాస్తులు వస్తాయండి. మీ తాతగారు, మీ నాన్నగారు, మీ మొత్తాదులు సంపాదించిన ఆస్తులు, తలవంతలమ్మగా వచ్చే ధనము, అంటే మీరు సంపాదించినది ధనము, తర్వాత మీరు హెల్ప్ చేసే తత్వం చాలామంది మీకు ఉన్నారండి. మీకు దాన గుణం మీకు బాగా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఎక్కువ. అందుకని చాలా అద్భుతకరంగా ఉంటారు. అష్టమస్థానంలో చంద్రుడు ఉండడం అష్టమస్థానానికి ఏమి ఇబ్బంది లేదండి. సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు మీరు బారిన పడరు. డాక్టర్ సలహాలు తీసుకోండి, మెడిసిన్స్ వాడండి, పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకా 9వ భావం కేతు అండి, మాటల మీకు ఎంతో అదృష్టం అండి. 9వ భావంలో కేతువు, 2వ లో గురుడు, 3 ఏంటి రాహు, బాహువుని ఎక్కించి తిప్పుతారు అంతే. ఎందుకంటే కుజ మీకు 9వ కేతువు ఉండడం వలన అదృష్టమే. 9వ భావంలో కేతువు ఏం చేస్తాడు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటి చేస్తాడు, ధనయోగాన్ని అఖండమైన ధనయోగాన్ని ఇచ్చేటి చేస్తాడు, వ్యాపార సంస్థల్ని డెవలప్మెంట్ చేస్తాడు. కేతువు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ చేస్తాడు. అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, తర్వాత వ్యాపార సంస్థలు ఉంటాయి వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలను డెవలప్ చేస్తాడు. కేతు ప్రభావం వలనే సింగరేణి కాలేజెస్ కానీ, అంటే కోల్, ఐరన్, స్టీల్ వాళ్ళు వ్యాపార సంస్థలకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం, కుజుడు కేతు కుజు సమానుడు కదా, వాటన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపార సంస్థలు అద్భుతకరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చా విదేశాలకు వెళ్తారు కదా వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్నారు మీరు చాలామంది వాళ్ళకి, వాళ్ళంటే వ్యాపార రీత్యా అయితే మీ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వ్యాపారాలు ఇచ్చా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మీ దాతకంలో, వాళ్ళందరూ కూడా విదేశీయానము, హై పొజిషన్లుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, మీ లేడీస్ మీకే చెప్తున్నాను, మీకేనండి చెప్తున్నాను. కేతు బలం బాగుంది కాబట్టి మీరు కష్టపడండి, సక్సెస్ కొడతారు, సాధించి తీరుతారు. కేతువు 9వ భావంలో ఉన్నంత వరకు కూడా
మీకు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ శుక్రుడు కూడా చేరడం కొండ, శుక్రుడు 9వ హౌస్లో కూడా శుక్రుడు చేరితే మరింత యోగాన్ని ఇస్తాడు. అది నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ రాబోయే నెలలో చెప్తాను, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 9వ భవనంలో కేతువు సామాన్యంగా యోగించి తీరతాడండి, ధన యోగాన్ని ఇస్తాడు, వ్యాపార అభివృద్ధి కలిగించి తీరుతాడు, ఎడ్యుకేషన్ రంగంలో పైకి తీసుకొస్తాడు. దశమస్థానం చూద్దాం. 10వ హౌస్లో ఆడేవారు కుజుడు కదా, ద్వితీయంలో ఉన్నాడు కదా, వ్యాపారం అంటే ఉద్యోగం ద్వారా మీకు ధన సంపాదన ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం భయపడవలసిన అవసరం లేనే లేదు, బ్రహ్మాండ సక్సెస్ కొడతారు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు కష్టపడండి, ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇది నిజము. ఇంకా లాభస్థానం చూద్దామండి. 11 ఏంటి ఎవరు గురుడు కదా, ద్వితీయ భావన ఉన్నాడు కదా, అంటే మీరు చేసిన వ్యాపారం పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు ధనయోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సంవత్సరం పాటు నిరంతరంగా ధనయోగం ఉంది, నిరంతర ధనయోగము, నిరంతర కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగా ఉంది. అంతేకాదండి, మీకు మీ శత్రు భయం లేకుండా ఉంటారు మీకు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు, సంసార సుఖ సంబంధమైన సుఖం అనుభవిస్తుంటారు, బ్రహ్మాండ భార్యాభర్తలు కలవడము, కలిసి ఉండడము, పైగానేమో దైవ సంబంధమైన ఖర్చులు అద్భుతం. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బాగుండము, ఎంత బాగుందండి 11వ భావము. ఫైనాన్షియల్గా బ్రహ్మాండం ఉంది, భాగ్య రాజ్య లాభస్థానాలు అండ్ అష్టమస్థానం, ఎంత బాగుంది మీకు, ఏమీ భయపడతాం అవసరం లేదండి. ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ధైర్యంగా ఉండండి. ఒక్క శని భయపడితే మనం ఇబ్బంది పెడతాడు అనుకున్నాం అనుకోండి, ఇబ్బంది పెట్టడు శని, ఇంత మంచి పవర్ఫుల్గా ప్లానెట్ పొజిషన్ ఉంటే శని ఇబ్బంది పెట్టడు, కానీ ఇబ్బంది పెడతాడు అనుకుందాం, ఏ లెన్సన్ ప్రభావం కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తాం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటాం, అయితే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటాం. ఆంజనేయ స్వామికి ఎవరైతే సింధూరం రాస్తారో శనివారం పూట శని దోషాలు అంటవు అని ఆయనే చెప్పాడు కదండి స్వయంగా ఆంజనేయ స్వామికి, కాబట్టి మనం చేసుకుందాం. సో శని దోషాలు పోగొట్టుకుందాం, వెంకటేశ్వరం ఆరాధన చేసుకుందాం, అమ్మవారిని పూజిద్దాం. కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు అమ్మవారు కదా, మా మూల విరాట అమ్మవారిని పూజించుకుందాం. పార్వతి అమ్మవారు అవ్వచ్చు, భ్రమరామ అమ్మవారు వచ్చి, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా సరే పూజిద్దాం, సక్సెస్ కొట్టి తీరుదాం, గోల్ రీచ్ అవుదాం. ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.